ఈ వజ్రోత్సవాల్లో భాగంగా మన స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచింది 8వ తారీఖు నుండి మనకి ఈ వజ్రోత్సవాలు స్టార్ట్ అయినాయి నెక్స్ట్ 22 వరకు మన తెలంగాణ ప్రభుత్వం 15 రోజు ఆకాంక్ష మేరకి ఈ రోజు ఉన్నటువంటి షెడ్యూల్ లో భాగంగా మన మదనపల్లికి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన జాతీయ గీతమైనటువంటి మనకు తెలుసు మన ఈ సరౌండింగ్స్ మనం చూస్తుంటే మన జాతీయ జెండా ఎగురు రెపరెపలాడుతుంది కదా సో దాంట్లో వాదనే మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాము కాబట్టి అందరం కూడా జాతీయ గీత వారి వారి స్థానాల్లో లేచి నిలబడాల్సిందిగా జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా అందరితో पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा सर्व शुभ नामे जाये सर्व शुभ आशीष माये जाये तव जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय మరి నేటి కార్యక్రమాన్ని మన సభాధ్యక్షులు గారైనటువంటి మన చేసిందిగా వారితో సవినయంగా కోరుతున్నాను ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు నేటి సమావేశాన్ని మరి మనందరికీ ఇష్టమైన बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय जय जवान जय किसान जय जवान जय किसान गट्टिगा విశదీకరిస్తూ మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మన మదనపల్లి గ్రామంలో ఏఐఎం సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆశ్రమం ఉంది దానిలో భాగంగా మనం ఆ పిల్లల కొరకే మనము డొనేట్ చేశాము ఇప్పుడు ఏంటంటే మనము పిల్లలకు డ్రెస్సులు షూస్ అలాగే బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము అందరూ మా సర్పంచ్లు మేము అడగగానే డొనేట్ ఇచ్చారు అలాగే ఎంపీడీసీలు ఇచ్చారు అలాగే సెక్రటరీ ఇచ్చారు అలాగే మా యొక్క స్కూల్ హెడ్మాస్టర్ కూడా ఒక ఆయన తోచిన కాడికి ఆయన కూడా వచ్చాడు అలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించే మేము ఇక్కడ పెద్దగా అంటే పిల్లలకు మా మండల్ టీం అందరూ మా మండల అధికారులు కూడా వాళ్ళ సహాయశక్తిలో వాళ్ళు సహాయం చేశారు అలాగే నేటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ ప్రభాకర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మా ఎంపీటీసీ ఒడ్డన్న గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి
ఎండిఓ గారికి ఎంఈఓ గారికి సిఐ గారికి అలాగే మన ఎస్ఐ గారికి మీడియా మిత్రులకు మీడియా సోదరులకు అలాగే అందరికీ నా యొక్క ధన్యవాదాలు దీని ఉద్దేశం ఏందంటే ఇక్కడ మండల్లో ఒకటే ఉంది అనగా ఈ పిల్లల ఏదైతే ఆశ్రమం ఉందో మండల్లో ఒకటే ఉంది కాబట్టి మన మండల్లనే మన గ్రాండ్ గా చేయాలనుకొని మా అధికారులు కూడా మాకు ప్రోత్సాహం ఇచ్చారు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఇంత పెద్దగా చేయడం జరుగుతుంది మా గ్రామ ప్రజల సహకారం ఉంది యువకుల సహకారంతోనే దీన్ని నిర్ణయిస్తున్నాము నేను ఒకటి ఇది ముగిస్తున్నాను జై జై హింద్ సార్ ధన్యవాదాలు మరి మన మండలంలో ఏకైక సంస్థ ఇది అందరికీ స్వాగతం సుస్వాగతం మీరాక మాకు చాలా సంతోషదాయకం మా పిల్లలంతా ఈ రోజు ఒక పండగలాగా ఒక ఉత్సవంలాగా ప్రొద్దున 4 గంటల నుంచి రెడీ అయ్యారు ఊరి వాళ్ళు వస్తున్నారు పెద్ద పండలు వేశారు ఇదంతా చుట్టుపక్కలంతా జెండాలు కట్టారు గొప్పగా చేస్తున్నారు అందరూ వస్తున్నారు సార్ మేము స్కూల్కే వెళ్ళాం మేము ఇక్కడే ఉంటాం మేమే చూస్తుంటాం అందరూ వచ్చేదానికి లేదు నాయన వెళ్ళి రావాలి అందరికీ అంత ఉత్సాహం ఉంది మీరు మళ్ళీ 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 రండి ఒక్కరొక్కరు వచ్చినా పర్వాలేదు అందరు వచ్చినా పర్వాలేదు మీరు వచ్చేది మీ రాక మాకు చాలా సంతోషదాయకము మా పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది వాళ్ళని ఉత్సాహపరచండి వాళ్ళని బాగా చదువుకొని అభివృద్ధికి రావాలని మీరు ఆశీస్సులు అందించండి మీకోసం మేము ఎప్పుడు అదేమంటారో వెయిట్ చేస్తూ ఉంటాము తప్పకుండా రండి మళ్ళీ మళ్ళీ రండి మా పిల్లలకు మీకు తోచినది ఇవ్వండి నమోనారాయణ కూడా ఇక్కడ ఒక పేద పిల్లలకు సహాయం చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం ద్వారా మన మండలంలోని ఏకైక సంస్థ కొత్తగా నిర్మించడం ఇక్కడ జరిగింది ఇక్కడ ల్యాండ్ డోనర్స్ చేసినందుకు ఏఎం వారి సంస్థ ఇక్కడ ఈ బిల్డింగ్ని నిర్మించి ఈ సంవత్సరమే ప్రారంభించారు మాకు మా బిల్డర్తో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము ఈ మా సర్పంచ్ గారు మండల ప్రెసిడెంట్ గారు మా సర్పంచులకు మరి మండల స్థాయి అధికారులందరికీ కూడా ఆదేశించారు మీరు ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు షూజు దుస్తులు బుక్స్ అటువంటి పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఎవరికి తోచిన వాళ్ళు కొంచెం నిధి సమకూర్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారి పిలుపు మేరకు మా సర్పంచులు అందరం కూడా చర్చించుకొని ఎంతో కొంత అందరము ఇచ్చి అదేవిధంగా మండల అధికారులు సెక్రటరీలు కానీ ఇంకా ఆఫీసర్స్ కూడా అందరూ కూడా మరియు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం స్వాతంత్ర వజ్రోక వేడుకల్లో మదనపల్లికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వేదిక ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు మరి మదనపల్లి గ్రామస్తులు నాతో పాటు ఎంపీటీ సోదరులు సర్పంచ్ సోదరులు అందరికీ వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కటి విషయం మన మండలం లోపల సమస్త పిల్లలకు చదువు నేర్పించాలన్న ఉద్దేశంతో ఎయిమ్స్ ఫర్ సేవ ఆశ్రమ స్థాపించడం చాలా గర్వకారణం ఇప్పుడే కాదు రానున్న రోజులల్లా మాయంతు సహసహకారాలు కూడా ఈ సంస్థకు అందజేస్తామని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రకారం నీడీ పీపుల్ అవసరమైనటువంటి ప్రజలు వాళ్ళకి పిల్లలు కానీ పెద్దలు వృద్ధులు ఎవరికైనా మన చేతనైనంత సహాయ సహకారాలు అందజేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంపీపీ మస్త ప్రభాకర్ గారికి మరి మన ఎంపీటీసీ గారికి అమరావతి పిఎస్సీ చైర్మన్ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మొత్తం వేదికపై ఉన్నటువంటి సంస్థ ప్రజాప్రతినిధులకు మాతో పాటు మండల అధికారులుగా ఉన్నటువంటి మేడం ఎంపీడీఓ గారికి తర్వాత సిఐ గారికి ఎస్ఐ గారికి తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రత్యేకంగా మా మదనపల్లి గ్రామస్తులకు విలేజ్ సెక్రటరీలు అందరికీ కూడా సాదర స్వాగతం ఈ కార్యక్రమానికి పాతికే మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా ఆశీర్వచనం ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క సామర్థ్యం పైన ఆ దేశం యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది మన పుట్టుకతో మనం పేదరికంగా పుట్టొచ్చు లేదా ధనవంతుడి ఇంట్లో పుట్టొచ్చు కానీ పేదరికాన్ని సైతం రూపుమాపే శక్తి చదువుకున్నది చదువు వల్ల
ఏ వ్యక్తి ఎక్కడి స్థాయి నుంచి అయినా ఎక్కడి వరకు వెళ్తాడు. సోపల్లలో స్ట్రీట్ లైట్ కింద కనీసం ఇంట్లో దీపం లేనటువంటి వ్యక్తి మరి కష్టపడి ఇంట్లో దీపం వెలుగులో చదువుకొని ఆ తర్వాత వీధి లైట్ల కింద చదువుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి చరిత్ర మన దేశానికి అటువంటి మహానుభావులు మనందరికీ స్ఫూర్తి. కనుక పుట్టుకతో మనం పేదరికంలో ఉన్నామా అనేది కాదు, పేదరికాన్ని రూపం మార్పే శక్తి చదువుకున్నది. మరి ఆ చదువు వల్ల ఇక్కడ ఏ వ్యక్తి ఎక్కడికైనా పోవచ్చు. మరి మదర్ తెరసా గారు ఒక మాట అంటారు, నిత్యం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, పూజించే కంటే మనం పూజించేటటువంటి చేతుల కంటే ప్రార్థించేటటువంటి పెదవుల కన్నా సేవ చేసేటటువంటి చేతులు మిన్న. మరి దీంట్లో మన వాళ్ళందరూ ఈ నాణ్యుని నిజం చేస్తూ ఈ విద్యార్థులు రేపు భవిష్యత్తులో బాగా ఉన్నత స్థితికి ఎదగాలని, మరి వ్యక్తులకు ఎవరికి కూడా పేదరికం అనేది శాపం కాకూడదని ఎదుగుదలకు సంకల్పంతో తలా ఒక చేతి వేసి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు, ఈ విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా మా పాఠశాలలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల చదివే విద్యార్థులు వీరందరి తరఫున దాతలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ విద్యార్థులకు ఎక్కడ అవసరమున్న విద్యా సంబంధ అవసరాల్లో కానీ వారికి చదువుకు అవసరమైనటువంటి రీతిలో మనందరం ఇదే రీతిలో సహకరించి ఒక మంచి లక్ష్యం వైపు వీళ్ళను మనం ప్రోత్సహిద్దామని ఆశిస్తూ, మరి చాలామంది పెద్దలు ఉన్నారు ఎక్కువ మాట్లాడితే సమయభావం వల్ల మరి పేరు పేరున మరొకసారి ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా గ్రామ అందరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఆశ్రమంలో పాల్గొన్నటువంటి మన సర్పంచ్ గారికి, మరి మా ఎంపీటీసీ గారికి, మా ఎంపీపీ గారికి, మా సీనన్న శ్రీనివాస గారికి, మరి మా ఎంపీడీఓ గారికి, మా ఎస్ఐ గారికి, మా అందరికీ ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మా ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక అనాథాశ్రమం ఇది, మనం ఆశ్రమం అనేది ఒక సంస్థ అనేది మన మాట్లాడు మండలం సుగా నిర్మించుకున్నామంటే ఇది చాలా గొప్పగా అనుకుంటున్నాము. ఇది మన జీవనానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మదనపల్లి గ్రామంలోని మన పిల్లల హాస్టల్ టైప్ హాస్టల్ లాగా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ప్రోత్సాహకరం చేయాలని మన మదనపల్లి సర్పంచ్, అలాగే వీటికి దీనికి సంబంధించిన ఫండ్స్ ఎవరైతే డొనేట్ చేసినో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా పిల్లలకు ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఇట్లా చేసినందుకు వాళ్ళకు మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. ఎంపీపీ గారి సారథ్యంలో మండలాధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు మరియు ఇతర అధికారులు అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడాము ఒక రూపాయి, ఒక 10 రూపాయలు సంపాదించామంటే దాంట్లో 1 రూపాయి ఇతరులకు దానం చేస్తే ఆ సంతోషం అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఆనందం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఎంత సంపాదించడం అనేది కాదు, మనం ఎంత ఖర్చు చేసి ఇతరులకు ఎంత సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం అన్నట్టు. ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమాలలో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి చెప్పినందుకు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ అధికారులందరికీ మరియు ఎంపీడీసీలకు, ఎంపీపీలకు, ఎంపీపీ గారికి మరియు ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. మనమే ఎందుకు చెప్తానంటే ఇవాళ సమాజంలో మనం అందరం అనాథులంగానే మిగిలిపోతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో ఒక భూతం వచ్చేసింది. ఆ భూతం ఏంటంటే ఇవే ప్రేమకు, ఆప్యాయతకు, బాంధవ్యాలకు దూరం చేస్తున్నది ఇదే. ప్రతి ఒక్కళ్ళు ఆ ఇంట్లో నలుగురున్నా, ఆ రూఫ్ కింద నలుగురున్నా అందరు అనాథుల్లాగే జీవిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? మనం అందరం అనాథులమే. ఈ టైంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ఏది ముఖ్యం మానవ సంబంధాలు. ఇప్పుడు మానవుడు మనం చదువుకున్న రోజుల్లో ఒక సంఘజీవి, ఒక్కడిగా జీవించలేడు, సంఘంతో ముడిపడి ఉన్న. సంఘంలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, లైక్ మన ఫింగర్లో ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయో అట్లనే సంఘంలో కూడా ముందుండే వాళ్ళు ఉంటారు, కింద ఉండే వాళ్ళు ఉంటారు. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళటమే ఒక వెల్ఫేర్ స్టేట్ యొక్క బాధ్యత. మరి మనకి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం జరిగింది. సో నేను చూస్తున్నాను, నేను అనుకుంటాను ఎప్పుడైనా మనం తిరుపతికి వెళ్ళినప్పుడు హుండీల్లో కోట్లు కోట్లు వజ్రాలు, బంగారము, డబ్బులు, ఎంతో భక్తి శ్రద్ధలతో అంత ఏసంత హృదయం ఉన్నప్పుడు పక్కన వాడికి మనము ఒక 100 రూపాయలో 1000 రూపాయలు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందని నేను ఆలోచిస్తూ ఉంటాను. అసలు అంటే ఇక్కడే కాదు, మిగతా చోట్ల కూడా అన్నీ ఏ మతమైనా ఏ కులమైనా ఇంపార్టెన్స్ సేవకి ఇచ్చింది. ఎందుకంటే మానవుడికి సేవ చేస్తే అది దేవునికి సేవ చేసినట్టే. సో మన లక్షలు వేలు గుడిలో కానీ మస్జిద్లో కానీ చర్చిలలో కానీ అంటే అవి కూడా మంచివే, కానీ పక్కనున్న వాడిని మనం గుర్తుపెట్టుకోవడం, చూడడం, వాళ్ళకి కావాల్సిన మనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో డబ్బులు ఒక్కటే కాదు, సేవ అంటే డబ్బులు ఇవ్వడమే కాదు టైం వెచ్చించడం కూడా ఇంపార్టెంట్. నేను 100 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నానా అది ఇంపార్టెంట్ కాదు, ఆ 100 రూపాయలు కరెక్ట్ వాళ్ళకి వెళ్ళిందని చూడడం. ఆ పాత్ర మరి మన సర్పంచ్ గారు పోషించారు, అందరినీ సమకూర్చుకొని చందాల్సిన వాళ్ళకి చేయడం, సమయం వెచ్చించడం. అలాగే మా కార్యదర్శులు కానీ మా మండల అధికారులు కానీ ఎస్పెషల్లీ సిఐ గారు ఎంతో వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఆ టైంని వాళ్ళు స్పెండ్ చేశారు, అదే దానం కింద లెక్క. సో ఈ టైంలో డబ్బులు ఒకటే కాదు కానీ సమయం కూడా వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు. మరి ముఖ్యంగా ఇక్కడ ఆశీలైన స్వామీజీ గారిని నేను అభినందించాలంటే అంత టైం ఆయన పిల్లల కోసం వెచ్చిస్తున్నారంటే అది చాలా గొప్ప దానము త్యాగము. సో ఇక్కడ నేను డబ్బులు ఒకటే కాదు కానీ పిల్లల్ని ఆర్ అవసరం ఉన్న వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం ఈ సేవా తాత్పర్యం. అందుకని వజ్రోత్సవాలలో ఎక్కడైతే అవసరం ఉందో ఈరోజు మనము అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కానీ ఏ ఆశ్రమంలో కానీ పండ్లు పలహారాలు ఇవ్వమన్నారు. ఎందుకంటే మేము ఉన్నాము అని వాళ్ళకి చెప్పడం, ధైర్యం ఇవ్వడం అనట, మేము ఒంటరిగా లేము, మేము పేదరికం లేము, లేదా మేము అనాథరం కాదని చెప్పుకుంటూ మనము మన తోటి వాళ్ళని ప్రోత్సహించడానికి చేసేది ఇదే. సో ఇక్కడ ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చాలా ధన్యులు, ఎందుకంటే ఇంతమంది వచ్చి మిమ్మల్ని చూడడం, అందులో ఈ మండలంలో ఫస్ట్గా ఈ యొక్క ఆశ్రమం నెలకొల్పడం, దీని కొరకు దాతలు ముందుకు రావడం, ఎక్కడున్నా వాళ్ళు అమెరికాలో ఉన్నారట ఇక్కడ ఇవ్వడం. ఆ బిల్డింగ్ సుమారు కాస్ట్ ఎంత? 2 కోట్లు. తర్వాత ఈ ప్లేస్ వాల్యూ కూడా ఉంటుంది. ఇంత వాళ్ళు ఇవ్వగలగడం, ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరగడం, దాన్ని సవ్యంగా జరగడం చూడడం, చూసేవారు ఉండడం, ఇదంతా చాలా గొప్ప ఇది. మీ అందరి దగ్గరికి వచ్చి మేము ఇవ్వడం అది మా భాగ్యం. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, సరే కరెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వలేకపోతే అది వ్యర్థమే కదా. నేను ఇవ్వాలనుకున్నా చెందే వాళ్ళకి ఇవ్వడం అది చాలా ఇంపార్టెంట్. సో ఇది మంచిగా చక్కగా సక్సెస్ఫుల్గా చేసిన ఈ గ్రామ ముఖ్యులకి, మరి ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే మరి మన ఎంపీపీ గారు ఇట్లాంటి వాటికి ఎన్నో ప్రోత్బలం ఇస్తూ సహకరిస్తూ మాకు దిశానిర్దేశం ఇస్తున్న ఎంపీపీ గారికి, అలాగే మన మండల అధికారులు ఎస్పెషల్లీ మరి సిఐ గారికి, సమయం జ్వరంతో ఉన్నారట అయినా సరే ఆయన సందేశం అనే టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి అందరికీ నేను వచ్చినందుకు శుభాభివందనాలు తెలియజేస్తూ. జై జవాన్, జై జవాన్. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం మా ఊరందరూ అదృష్టంగా భావిస్తూ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఎంపీడీసీ అమృత గారి ఇక్కడ ఆశీర్వాదం కావాల్సిందే కోరుచు అన్న. ఈ లెఫ్ట్ సైడ్లో ఎన్నో కార్యక్రమాలకు పోతూ ఉంటాం, కానీ అన్ని కార్యక్రమాలు వేరు, ఇటువంటి కార్యక్రమం వేరు. చాలా పుణ్యకార్యం ఇది. ఈరోజు 75వ స్వతంత్ర ఉత్సవ వేడుకల్లో, వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు కలిసి
19వ తారీఖు కార్యక్రమంలో భాగంగా 19వ తారీఖు నాడు ఈ రోజు పెట్టుకోవడానికి స్పెషల్ ఏంటంటే ఈ ఆశ్రమం ఇక్కడ రావడం పిల్లలందరి ఇక్కడ 60 70 మంది దాదాపు మా ఊర్లో ఈ ఆశ్రమంలో ఉండడం పిల్లలందరూ దాదాపు అందరూ కూడా పేద వర్గానికి చెందిన వారై ఉండడం వాళ్ళకి మనకు మన పిల్లలందరిని మనం ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం అనేక రకాల డ్రెస్సులు రోజక రకమైన బూట్లు క్యారియర్ పెట్టి పంపిస్తా ఉన్నాం వాళ్ళు ఈ ఆశ్రమంలో పొంది రోజు మంచి విద్యను అభిస్తా ఉన్నారు కానీ వాళ్ళకి కొన్ని రకాల లోట్లు ఉన్నాయి అక్కడికి వెళ్లి చూస్తే మిగతా వాళ్ళందరికి బూట్లు ఉంటాయి మన వాళ్ళకు బూట్ షూస్ కనబడాయి అక్కడ వెళ్లి చూస్తే వాళ్ళందరికి మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి మన వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి నేను ఈ ఆశ్రమం పెట్టిన చంది దాదాపు ఎక్కువ రోజులు ఇక్కడికి వస్తా ఉంటాను పొద్దున పిల్లలతో స్పెడ్ చేయడానికి అది చూసి మరి మనందరికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిందని పండగ చేసుకుంటాం ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసుకుంటున్నాం కానీ ఇటువంటి పిల్లలు చాలా మంది మరి ఇటువంటి స్థితిలో ఉన్నారు మరి వీళ్ళకి కూడా పండగ వాతావరణం కనబడాలంటే కొత్త బెట్టలు ఉంటేనే పిల్లలకు పండగ ఉంటుంది వాళ్ళకి పండగ రోజు పండగ వాతావరణం కనబడాలి కదా అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ని నా వాట్సాప్లో పంపడంగానే మా ఎంపీపీ మా సర్పంచ్ మా ఎంపీ మా సెక్రటరీ గారు ఎంపీ గారు సర్పంచ్ మేమందరం ఆ స్ప్రెడ్ అయిన తర్వాత అందరూ ఫోన్ చేయడం అనుకోని ఆ రోజు మేము 75 దానికి బొమ్మ దేయడానికి ఫోటోకు ఒక దగ్గర కూడి మరి ఇది ఉన్నదన్నట్టు మాకు కూడా గుర్తు రాలేదు మరి ఇది ఉంది కదా ఈ రోజు 19వ తారీఖు షెడ్యూల్ ఏంటంటే రోజు ఒక షెడ్యూల్ భాగంగా ఎక్కడ ఆశ్రమం ఉద్దేశం ఉంటే అక్కడ ఆశ్రమాలకు వెళ్ళి పండ్లు పువ్వులు అట్లాంటి పంచి కానుకలు పంచాలని ప్రోగ్రామ్ ఉంది అది ఎక్కడికో పోయే బదులు మనమే ఇక్కడ చేసుకుంటాం అని మేము ఆ రోజు డిసైడ్ చేసుకుని వెంటనే మరి డబ్బులు కావాలి కదా అని అనగానే మా సర్పంచ్ గారు ఏం చెప్పినట్టే నా గ్రూపులకు నేను పెడతాను నీ గ్రూపులకు నువ్వు పెట్టు మిగతా మళ్ళీ ఒకసారి గ్రూప్ పెట్టమంటే మళ్ళీ ఆ రోజు కాకుండా మళ్ళీ తెల్లారి మళ్ళీ అందరూ మెసేజ్లు పెట్టగానే వెంటనే స్పందించి దీనికి సెక్రటరీల సంఘం వాళ్ళు యూనియన్ వాళ్ళు ఉపాధ్యాయ బృందం వారు సర్పంచ్ మొత్తం వాళ్ళ బృందం వారు ఎంపీటీసీల బృందం వారు మిగతా అధికారులు అందరూ కూడా స్పందించి ఇంకా ఇల్లు కాకుండా బయట నుంచి కూడా డోనర్స్ నాకు పంపడం జరిగింది ప్రతి పైసా మరి నా దగ్గర నాకు పంపుతున్నారు శంకరనాథ్ దగ్గర పంపుతున్నారు మా సెక్రటరీ గారు పంపుతున్నారు డబ్బులన్నీ ఎన్ని వస్తున్నాయి ఎంత కావాలా మన బడ్జెట్ ఎంత అందరికి పిల్లలు అంటే దాదాపు 70 మంది పిల్లలు మన ఇంట్లో ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలకు ఉండడానికే మనకి ఎంత ఉంటుంది 70 మంది పిల్లలకు ఏదో వృత్తభక్తిగా దేవద్దు వాళ్ళు చూస్తే మంచి సాటిస్ఫై కావాలి మంచి తీసుకొద్దాం తక్కువ అవసరమైతే మనం వేసుకుందామని చెప్పేసి మా సర్పంచ్ గారు మేము అనుకున్నాం మంచి అని చెప్పేసి వారి ఈ డబ్బులు ఏవచ్చిన సరే ఆయన పెద్ద మనిషిగా ఎంపీఓ గారిని సెక్రటరీ గారిని ఇది ఎందుకు చెప్తున్నా అంటే రేపు ఇంకా ఎక్కడన్నా ఇటువంటి చేయడానికి కోసం ఉద్దేశం అంతే సెక్రటరీ గారిని తర్వాత ఎంపీఓ గారిని ముందు పెట్టి మా వచ్చిన ఎవరు వచ్చినా ఏంటంటే స్క్రీన్ షాట్తో డబ్బులు ఆయనకి మేము అందరం ఇచ్చేసినాం మా ఎంపీడీసీలు సర్పంచులు వీళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ఉద్దంతాలు చేసుకుంటాను ఇంకా ఇల్లు కాకుండా డోనర్స్ బయట వాళ్ళు కూడా కొంత ఇచ్చారు అట్లాగే గడ్డం సుచిల దేవి అని ఇంకోళ్ళని తర్వాత నిజాం బంచ్ ఒక కాలేజీ వాళ్ళు కొన్ని అని అట్లాగే ఇక్కడ స్పెషల్గా మా ఎంపీడీసీలు కాకుండా మా ఎంపీడీసీ శేఖర్ రావు వాళ్ళ మన్మడ పేరు మీద తనకుని డబ్బులు బట్టలకు ఇవ్వండి అని చెప్పి ఇట్లా స్పెషల్గా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పిల్లల తరఫున మా ఊరందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక పోతే 75 సంవత్సరాలు గడిచిన స్వాతంత్రం వచ్చి మరి స్వతంత్రము అందరికి వచ్చిందా అంటే ఫుల్ఫిల్ అయిందంటే కాలేదు ఎందుకంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పిండు స్వతంత్రం అయితే వచ్చింది కానీ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒక ఆడ స్త్రీ ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజే స్వతంత్రం వచ్చినట్లు లెక్క అన్నాడు ఎప్పుడైతే అసమానతలు తొలగిపోతాయో కులమత భేదాలు లేకుండా చిన్న కులం పెద్ద మనుగు లేకుండా తొలగిపోతాయో ఆ రోజే స్వతంత్రం వచ్చినట్లు లెక్క ఇప్పుడు తాత్కాలిక స్వతంత్రం అని చెప్పేసి గాంధీజీ అదే రోజు అన్నాడు దానికి అనుగుణంగానే 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు మనం జరుపుకుంటే తరుణంలోనే నిన్ననే ఏ రాష్ట్రంలోనో చెంబె నీళ్ల కోసం ఒక చిన్న కులం పిల్లగాడు చిన్న పసిపిల్లగాడు తెల్లకొడ చెంబె నీళ్ల కోసమే తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు నిన్న మొన్న ఏదో రాష్ట్రంలో రాజస్థాన్ లో ఒక పిల్లగాడు చెంబె నీళ్ల కోసమే ఎక్కడ మీ ఏకులం రాని ఎవరు రాని చెప్పేసి నువ్వు పడవడం ఇలా ప్రాణం పోయింది అంటే ఎందుకు చెప్తున్నానంటే అసమానతలు తొలగిపోయినాడే ఈ అసమానతలు తొలగిపోవాలంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే పిల్లల నుంచి స్టార్ట్ కావాలి మన నుంచి స్టార్ట్ కావాలి ఉదాహరణకు మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మన పిల్లలందరం మనని సరైన పెంపకంలో పెంచితే అసమానతలు తొలగిపోతాయి మనం ఏమంటామంటే మనకు కాస్త కొంచెం డబ్బు రాగానే కొంచెం మంచి బట్టలు రాగానే మిగతా వాళ్ళు ఎదురు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు చిన్న కులమోడు అరే వాటితో మాట్లాడద్దు వాటితో సూపర్ చేయొద్దని మన పిల్లవాడికి ఫస్ట్ చెప్తాం ఇంకా పిల్లవాళ్ళకి ఏం చెప్తామంటే నిజంగా చెప్పాలంటే పిల్లలు దేవుడితో సమానం ఈ స్వతంత్రం రావాలంటే అందరు సమానం కావాలంటే పిల్లల నుంచి మంచిగా రావాలి పిల్లలు దేవుడితో సమానం పిల్లలకు ఎటువంటి భేదాలు ఉన్నాయి కానీ పిల్లలకు చెప్పేది ఎవరు మనమే ఏమని చెప్తాం అరే వాడికి ఏమి ఇవ్వకు అరే మన ఇస్తే తీసుకోవాలి మనం ఏమి ఇద్దాడికి వాడు వచ్చి పిల్లవాడు వచ్చి ఒక కొట్టిండి అనుకోండి వచ్చి అమ్మ పలాన్ పక్కింటి పిల్లగాడు లేకుంటే పలాన్ క్లాస్లో నన్ను కొట్టిండని తల్లికో తండ్రికో ఫిర్యాదు చేయగానే వెంటనే బోసి చెప్పుకొని పోయి ఎవరు కొట్టిండు కొట్టినడికి నాలుగు దెబ్బలు కొట్టి మేము చూసుకుంటా అంటే అనేస్తాం అప్పుడు మనం వాళ్ళకి ద్వేషం నేర్పుతున్నాం
వాళ్ళు కొట్ట వీళ్ళు కొట్ట అది పెరిగా పిల్లల నుంచి పెద్దల దాకా పెద్దల నుంచి ఇంకా ఎక్కడ దాకా పోతూ ఉంటుంది. ఎక్కడ మీ అసమానతలు? ఈ అసమానతలు తొలగిపోవాలి. వీళ్ళందరూ పోవాలంటే మనం ఎటువైపు పోతున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన పిల్లలకి ఎంతసేపు ఇది ఎప్పుడైతే అసమానతలు తెలివిపోయి స్వతంత్రం ఎప్పుడో సిద్ధిస్తుందంటే పిల్లలందరూ సమానంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి ఎంతసేపు మార్కులు రావాలి సార్, మంచి మార్కులు రావాలి, మా పిల్లలు ర్యాంకు రావాలి, మా పిల్లలు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉండాలి, మండల్ ఫస్ట్ ఉండాలి, అందరూ అట్లాంటి ఫస్ట్ స్థానంలో ఉండాలి తప్ప ఇంకోటి లేదు. చదువు 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 ఎంతైనా ఫీజు కానీ ఇస్తామని చెప్పేసి చదువు మాత్రమే మన పిల్లలకు చెప్పించుకుంటున్నాం. చదువు వస్తే ఏమొస్తుందంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పైసలు వస్తాయి, బతుకుతారు అనుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు సార్, ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో మన అందరికి తెలుసు. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు సంస్కారం ముఖ్యము. సంస్కారం ముఖ్యమంటే ఇటువంటి ఆశ్రమాలు ఉన్నటువంటి పిల్లలు కానీ లేకుంటే వీళ్ళంతా సామూహికంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు కనుక ఇటువంటి దాతలు ఇప్పుడు ఈ ఎయిమ్ ఫర్ సేవ వారికి, అట్లాగే ఎయిమ్ ఫర్ సేవ వారికి భూమి ఇచ్చిన భూదాతలకు కూడా మా గ్రామం తరఫున అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు భూమి ఇవ్వడం ద్వారా వాళ్ళు వాళ్ళ శిష్యుడు దయానంద సరస్వతి వాళ్ళ స్వామి డొనేట్ చేసి వాళ్ళ ఒక కుటుంబం వాళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల ఇంతమంది పిల్లలు పేద పిల్లలకు, ఎందుకంటే వాళ్ళకు ప్రైవేట్ చదివించే స్తోమత లేదు, వాళ్ళు చదివించలేరు. చదివినప్పుడు ఏమవుతారు, వాళ్ళ పనికి వాళ్ళు పోతారు, పిల్లలు ఇంటికాడు ఉండి కొంతమంది అందరు కాదు వాళ్ళు రకరకాల పోతే పోతారు స్కూల్, లేకపోతే పిల్లలు స్కూల్ కూడా పంపద స్తోమత లేకపోతే వాళ్ళు చెడు వసలకు అలవాటు పడి లేదారు తీస్తారంటే రేపు మొగోళ్ళు ఆడపిల్లలు కానీ ఓ పిల్లలు ఇంకే వాళ్ళు ఏదారు తీస్తారంటే చెడు వ్యసన లేకపోయి ఆ రేపు సమాజానికి గుదిబండగా తయారవుతారు. మనం అనుకుంటాం మేము మంచిగా ఉన్నాం, మా పిల్లలు మంచిగా ఉన్నారు, మేము హాయిగా బతుకుతున్నాం, మా వాళ్ళకి ఉద్యోగం ఉంది, మాకు ఉద్యోగం ఉంది, పైసలు ఉన్నాయి కదా అనుకుంటాం. రేపు ఇళ్ళకెళ్ళి ఒక టెర్రరిస్ట్ అయింది అనుకోండి, సగం భారతదేశాన్ని కూడా నాశనం చేసేంత తెలివాడికి వస్తుంది. రేపు ఇళ్ళకెళ్ళి ఒక సమాజం ఖరాబ్ చేసాడు, ఒక ఊరు నాశనం చేయగలుగుతాడు, ఇంకా పక్క వాళ్ళని కూడా నాశనం చేయగలుగుతాడు. అందుకే అప్పుడప్పుడు మనకు తోచినంత మనం సంపాదించిన వాళ్ళకెళ్ళి ఎంతో కొంత ఇచ్చి ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఊర్లే కాకుండా ఒక మన పక్కింట్లో గరీబు ఉన్నా సరే వాళ్ళని కూడా తీసుకెళ్లి మన సమాజం పంపించినట్టే వాళ్ళకు పుణ్యం చేసిన వాళ్ళైతాం, వాళ్ళు సమాజంకి ఉపయోగపడతారు, మనకు కూడా మన బతుకు మనం బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపద్యులం రెండు ఉంటాయి సార్, ఒకటేమో ప్రాపంచిక జ్ఞానం, రెండోది సంస్కార జ్ఞానం. మనం స్కూళ్ళలో చెప్పేది అందరు కూడా ప్రాపంచ జ్ఞానం గురించి చెప్తాం సార్, ఎంత ఎంత జాబ్ వస్తుంది, దీని చదివితే ఎంత వస్తాయి, ఎన్ని పైసలు సంపాదిస్తాం, లేకుంటే ఆ జాబ్లో లంచాలు ఎన్ని తీసుకోగలుగుతాం, దానికి మనం ఎన్ని ఇచ్చి అటు జాబ్లో చేరాలి, మైకుల ముంగడ మాట్లాడము, ఒక మాట ఒక వంతు మాట్లాడతాం, మైకులకి తెర వెనుకెళ్ళినాక మన జీవితం ఇంకో తీరు ఉంటాయి అందరి ఎవరైనా సార్ చాలా వరకు. అంటే అది ప్రాపంచ జ్ఞానం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. లేకపోతే ఈ సంస్కార జ్ఞానం ఎట్లా ఉంటుందంటే మనము ఈ సృష్టి మనము సృష్టికి మనం ఏమిస్తే అది మనకు 10 రెట్లు ఇస్తుంది వాపస్. ఉదాహరణకు ఒక ఇత్తనము మనం పెట్టినట్టయితే ఆ ఇత్తనం నుంచి ఒక చెట్టై వేల వందల ఇత్తనాల చెట్లు పండ్లు మనకు వాపసు ఇస్తుంది. అది ఒక ప్రేమ మనం పంచితే వందల ప్రేమలు మనకు వస్తాయి, ఒక మంచి చేస్తే వందల ప్రేమలు మనకు తిరిగి వస్తాయి. బంతి లాంటిది సృష్టి ఇది. ఇప్పుడు కాదు, గాంధీ మహాత్ముడు కన్నా ముందు ఇంకా వేల సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నారు. గాంధీ మహాత్ముడు చెప్పండి ఏమని, అహింస పరమధర్మ, అహింస ద్వారానే దేశం దాన్ని స్వాతంత్రం తీసుకొస్తాను, ఎవరు కూడా చావద్దని చెప్పి అహింస చెప్పిండు. ఆ రోజు గాంధీ మహాత్మ నిజంగా కూడా చనిపోయేంత వరకు అహింస మార్గాన్ని ఎన్నుకొని ఎక్కడ కూడా ఒక జీవి ప్రాణం తీయద్దని అనుకున్నాం. మనం ఏం చేస్తామంటే 15 ఆగస్టు నాడు 26 జనవరి మాత్రమే కటిక దుకాణాన్ని బంద్ ఉండాలి, ఈ ఒక్కరోజు మిగతా రోజు ఎన్న కోసుకోవచ్చు, ఎన్ని జీవులను చంపచ్చని అనుకుంటాం. ఇవన్నీ పోవాలంటే, దయచేసి కొంచెం టైం అయితే సారీ ఏమనుకోవద్దు, ఇవన్నీ పోవాలంటే జీవహింస ఆగాలి, అందరు అసమానతలు తొలగిపోవాలి, అందరు పిల్లలు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడతారు, మనం బాగుంటే మనం బాగుపడితే మన పక్కింటి బాగుపడుతుంది, పక్కిళ్ళు బాగుపడతాయి, ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే సమాజం బాగుపడుతుంది, అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ స్వాతంత్రానికి మనం ఇచ్చిన డబ్బులకు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు సార్థకత అవుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా ముందు లోతులకు పోకుండా ఎవరైనా సరే అన్న మనం అందరం చూస్తూ ఉంటాం. మనం ఉన్నటువంటి మన దేని ముందు పెట్టుకుంటామంటే మనకు బట్టలు బాగున్నాయా చూసుకుంటాం, మన బాగుంటాయి, మన కార్లు బాగున్నాయా బట్టలు బాగున్నాయి వాడకుండా మనం ఇంతవరకు ఎక్కున్నామా అదే చూసుకుంటాం తప్ప మన సంస్కారం మనకెంతుంది మన పిల్లలకి ఎంతుందో చూసుకుంటలేం. ఆ చూసుకోకపోవడం వల్ల రేపు మనకు నష్టమే, మన సమాజానికి నష్టమే, మన పిల్లలకు నష్టమే. పిల్లలందరూ కూడా సన్మార్గంలో అందరినీ మనం నేర్పి మనం కూడా అందరం సన్మార్గంలో ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం స్వాతంత్రానికి సార్థకత ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అట్లాగే వేదిక మీద ఉన్న మరొకసారి మా వాళ్ళందరూ పేరు పేరున నా ఊరు గ్రామ పెద్దలందరికీ, యూత్ అందరికీ, నా ముందున్నటువంటి మా ఊరు ఆడబిడ్డలందరికీ, సెక్రటరీల యూనియన్ అందరికీ, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, నేటి కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారికి, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి
మన ఎంపీపి మా సోదరుడు ప్రభాకర్ గారికి. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించుకుంటున్నాం అంటే మరి మా ఎంపీటిసి మా గ్రామాభివృద్ధి కమిటీ మరి ఇప్పటిదాకా చెప్పినట్లు అధికారులు సర్పంచులు ఎంపీటిసిలు దేశానికి 75 సంవత్సరాల పూర్తి చేసుకున్నామని భారతదేశానికి 75 సంవత్సరాలు వచ్చింది కానీ మన ఎంఎల్ఏ గారికి మనకు మాత్రం 74 తెలంగాణకు మాత్రం 74 సంవత్సరాలే భారతదేశానికి మాత్రం 75 సంవత్సరాలు వచ్చింది కానీ మనం ఏం చేస్తున్నాము అందరితో రామరామ అని కూడా మనం సభ చేస్తున్నాం కానీ మనకు రాలే తెలంగాణకు మాత్రం అంటే సంవత్సరం తర్వాత మనకు 74 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి కానీ ఇది చెప్పరు మనం పండితులు కానీ టీచర్లు కానీ పిల్లలకు చెప్పరు చరిత్ర అని చెప్తలేరు వాస్తవంగా మనకు 74 సంవత్సరాలే తెలంగాణకు కానీ మనము స్వాతంత్ర భారతదేశంలో ఒక భాగం ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఉన్నాం కాబట్టి మరి మనంసుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ వాస్తవంగా ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు వచ్చినా మరి సమాజం అయిందా కాలేదు మరి మనం చూస్తున్నాం ఇవ్వాలున్న భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు ఒక 10-15 మంది దగ్గరనే 25% 100 రూపాయలు భారతదేశంలో 100 రూపాయలు ఉంటే 25 మంది దగ్గరనే 25% ఉన్నాయి డబ్బు భారతదేశం కూడా ఒక 100 రూపాయలు ఉంటే 130 మంది కోట్ల దగ్గర 75% ఉంటే 25 మంది దగ్గరనే 25% డబ్బులు ఉన్నాయి మనం ఒక రోజు ఇలా పోతున్నామంటే 150 రూపాయలు ఉపాధి అమ్ముకోతున్న అబ్బాయి సంఖ్యలు గుద్దుకుంటున్నాం కానీ ఒక జుంజుం వాలంటోడు షేర్ బోకర్ ఒక్కరోజు 800 కోట్లు సంపాదిస్తాడు 800 కోట్లు ఒక్కరోజు ఒక మనిషి 800 కోట్లు సంపాదిస్తాడు మరి మన భారతదేశం యొక్క రాజ్యాంగం కానీ వ్యవస్థ కానీ అట్లుంది ఉన్నోడేమో కోటీశ్వరుడు ఇప్పుడు మనం అంటే వాస్తవంగా వజ్రోత్సవ భాగంగా చేసుకుంటున్నాం కానీ చేసుకోవడానికి పరిస్థితికి కారణం కర్తక్రియ మన పాలకులు మేమే అనుకుంటున్నాం ఇవాళ మనం వీళ్ళు అనాథలు అనుకోకుండా బీదోళ్ళం అనుకున్న మరి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ బీదోళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు మరి దీన్ని మాత్రం మనం ఊహిస్తాం ఉన్నోడు ఉన్నోడైతున్నాడు లేను అంతే ఉంటున్నాడు ఇది మారాలంటే ముందు అసలు వ్యవస్థ మారాలి బేసికల్ లేనిది ఇప్పుడు అన్నట్టు స్పీచ్ ఇచ్చిపోసం నేను ఓంగన్న కొడుకునేమో కార్పొరేట్ కాలేజీలు కల్పిస్తున్నాము ఈడనేమో గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాము దయచేసి అందరి దగ్గర మనం ఇప్పుడు అన్నట్టు స్పీచ్ నేనే చెప్తున్నా నా కొడుకును ఆర్బీఐలో చదివించిన నేను ఈయన పుట్టినా ఈయన పెట్టినా నేను స్కూల్కి పోయినా కానీ మనం ఈ పిల్లలకు చదివిస్తే పరిస్థితి లేకుండా వ్యవస్థ ఉంది అట్లా ముందు వ్యవస్థ మారాలి మనం ఇవాళ అన్నట్టు ఈ ఒకరోజు 2 రోజులు మైక్ రాగానే దంచేస్తున్నాం ఆచరణ మాత్రం ఎవరు పెడతలేం చెప్పడానికి నీతి శాస్త్రం వస్తూ చెప్పచ్చు కానీ ఆచరించిన నాడే మనంలో ఒక 10% మనం అన్న అనేవాళ్ళం ఒక్క 0.05 ఆచరించిన ఎవడో చేస్తాడని కాదు మన లేవల్ల మనము కర్మన వాచ మనం ఏదైనా తప్పు చేస్తున్నామా మనం మనంతకు ఏమన్నా ధర్మంగా చేస్తున్నామా లేదని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ముఖ్యంగా మరి ఈ వజ్రోత్సవాల సందర్భంగా మరి అది ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా స్వాతంత్రం వచ్చింది ఇవన్నీ దాంట్లో పోతే అహింస అన్నోడు అహింస ఇచ్చిండు అప్పుడు కూడా హింస మార్గంలో ఇప్పుడు ఏదైనా చింతచటికిన సంగీతం పడితే చింతకాయలు రాలేని మొదటి నుంచి ఉంది గాంధీజీ అహింస మార్గంలో పోయిండు సుభాష్ చంద్రబోసు యుద్ధమే చేసిండు వేరే దేశం ఫోర్స్ వచ్చింది ఒక్కో అన్ని సామపాల దండోపాయాలు ఉంటేనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి దాన్ని కాపాడుకోవడానికే ఆపసోపాలు వాడుతున్నాం ఇంతసారి ఇప్పుడు వచ్చినట్టు మా మిత్రుడు చెప్పినట్లు ఇవాళ కూడా కుల విచక్షణ ఒక దళిత పిల్లగాడు నీళ్లు ముట్టిన దానికే
మన రాజస్థాన్ లో కూడా చంపేశారు. మరి 70 సంవత్సరాల స్వాతంత్ర్యం దేశంలో మరి ఎటు పోతున్నామో మనం ఒక్కసారి మనము ఆలోచించాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి మా మదనపల్లి నేను ఎంత ఉన్నా పుట్టిన ఊరు ఈ ఈ భాగంలో మేమంతా ఆడుకున్న ఊరు. మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం మన అందరి చేదోడు బాధపడుతుని మరి ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు ఇంత మా అంతుగా మా గ్రామస్తులు మండల నాయకులు కానీ మరి మనసున్న మహారాజులు మరి ఇప్పుడే ఇంత చూసి మరి ఎప్పుడు పోలీసు వాళ్ళు కఠినంగా ఉంటారని అందరు గుర్తు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కఠినంగా ఉంటామంట అనుకుంటారు. మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయి దీనికి స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు 2,500 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇస్తామని ఇప్పుడే మరి చెప్పింది. మరి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీరు ఏ సంకల్పంతో చేసినా మా దగ్గర ఇప్పుడు ఒక పేరైతే మా గ్రామానికి వస్తున్నది. రెండు ఇప్పుడు నిజామాబాద్ ఆడున్న మదనపల్లి అంటే సుభాష్ గార్డ్ అని అంటున్నాడు. ఇంతమంది మదనపల్లి అంటే వాళ్ళు గుర్తుపట్టకపోతారు. నాకు ఫోన్లు చేసుకుంటే మీకు చెప్పాడారా బాబు పైరే ఉన్నాడు ఆడ ఓటు చెప్పిన పుక్కెం కాదని. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ సంస్థ. ఇప్పుడు తెల్లారి ఎవరైనా కానీ ఇప్పుడు మా శేఖర్ అన్న అలా మన్మడి పేరు ఇచ్చింది రేపు తెల్లారి. మన మండలం ఇటువంటి సమస్య ఎక్కడ లేదు కాబట్టి ఇంతకుముందు నిజామాబాద్ ఏం చేస్తుంది దానిపోతుంది ఆలంబ కాక స్నేహ దానిపోతుంది. అదే మన మండలంలో రేపు మన దగ్గర ఉన్నాము మనకు సంబంధించిన వాళ్ళకు ఇట్లా కూడా మరి మీక్స్గా ఈ కార్యక్రమం మీద పెట్టిందని కూడా మా పేరు మా పేరు మదన పిల్ల అనగానే అరే ముందు సినిమాకు కూడా అంటారు లేకుంటే వడ్డన్ అంటారు సర్పంచ్ అంటారు మహేష్ అంటారు గోడలు అంటారు. ఈ విధంగా మాకు పేరు వస్తున్నది. వాళ్ళకి సేవ చేసుకుంటాను కాకుండా మదన పిల్ల అంటే సినిమాకు కూడా ఇప్పుడు నాకు ఇవ్వాలంటే ఇట్లా ఇప్పుడు ఒక్క ఆయన మార్గ మధ్యలో కలిసి అరే ఇట్లా కార్యక్రమం ఉంటాయి మా నాన్న చనిపోయాడు నేమ్స్ కానీ కొనిస్తాం ప్రోగ్రామ్ పెట్టు బట్టలు నేమ్స్ కొనిస్తాం మా నాన్న పేరు మీద. అంటే ఒక మంచి కార్యక్రమము ఎవరు చేసినా మనం అభినందించాలి. మంచిది అన్నీ మంచి చేయకుండా చెడు చేసే గుణాలు పెట్టుకోవద్దు. అప్పుడే మనము నేనైతే నమ్మగాన్ని సత్యం చెప్పిన ఇప్పుడు తుమ్మి నవ్వుకో పిల్లలు దేవనంటారు కదా. కాబట్టి ఈ సంస్థని కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాటి పిల్లల కోసం భవిష్యత్తులో కూడా ముందు మనం మా ఊరు ఎంత పుట్టినా మాకు ఏమనిపిస్తారంటే మదన పిల్ల అంటే మాకు ఇట్లా గలేరే ఉద్యోగించు ఫస్ట్ మదన పిల్ల అంటాం. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు ఈ పిల్లలకు మా ఊరు కూడా పేరు వచ్చేటట్లు మేము అదే రేపు తెల్లారి ఈసుంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఉన్నారు మన మండలంలో మండలి గారు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ టీచర్లు కానీ మిగతా వాళ్ళంతా జిల్లా హెడ్ క్వార్టర్లు వేరే వేరే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ఇటువంటి సంస్థను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో నాకైతే ఈ సంస్థ ఇటువంటి ఉండద్దని నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎందుకున్నది నా కొడుకేమో నిజామాబాద్ ఉంటుంది లచ్చి ఉండడానికి కారణం ఎందుకు ఆర్థిక అసమానతలు ఉండటం అట్టే. ఆర్థిక అసమానతలు ఉండద్దు. ఈ 70 సంవత్సరాలు కనీసము ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా ఆర్థిక అసమానత పోవాలని ఈ సందర్భం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మదనపల్లి గ్రామ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. మరి మనం చూసి స్పందించి ఐకేపోలు కూడా తనకు సోచినంతగా మరి ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఎట్లుంటారంటే పోటీ ఉంటుంది ఇటువంటి ఇట్లా పోటీతత్వం అనేది దాన ధర్మం చెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక 50,000 ఒక మా ఎంఈ ఒకసారి ఉన్నాడు మంచిగా ఉన్నాడు కదా 1,00,000 చిల్లర వస్తుంది 1,00,000 రూపాయలు చిల్లర వస్తుంది 5,000 ఇస్తే తప్పు లేదు నెలకు 5,000 డొనేషన్ చేసినా తప్పు లేదు. నేను ఆయనకి ఎందుకోసం అంటే ఆయన మెంటాలిటీ ఆయనకు నాకు ఉన్నాడు కాబట్టి నేను డైరెక్ట్ పేరు చెప్పిన. ఇప్పుడు ఇక్కడున్న 1,00,000 ఉద్యోగాలు చేస్తున్నాం 1,00,000 రూపాయలు ఉద్యోగాలు ఉన్నాయి 2,000 ఇస్తే తప్పేం లేదు కానీ చెయ్యం మనం ఈడ వచ్చినప్పుడు చేస్తాం కానీ చెయ్యం. అదే గీడు ఉన్నది కథ. నీకు 1,00,000 రూపాయలు ఉన్నది ఇంకా నువ్వు డిమాండ్ చేస్తూనే ఉంటావు నాకు ఇంకా రాలేదు జీతం రాలేదు
ఇడు పాపం వ్యవసాయదారుడు చేసినోడికి 10 ఎకరాలు ఉంటే 100,000 రూపాయలు రాదు. వచ్చిన వర్షం వచ్చినట్టు మొన్న అడ్లు కొని అంటాడు నోట్లే మనవాడు. నీకు నెల నెల 5వ తారీఖు రాగానే 6వ తారీఖున పేపర్లు పడేస్తారు. అరే జీతం వస్తలేదు, ఇటు లంగా, ఇటు గవర్నమెంట్, ఇది అది అని అంటే చెప్తున్నా. నీకు రైట్ ఉన్నది కాబట్టి అడుగుడు తప్పు కాదు. కానీ గిసుంటి మంచి కార్యక్రమాలుగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు తనకు తోషంతసుగా మరి ఇప్పుడు ఇచ్చిరట వారిక్సుగా ఈ సంస్థ తరఫున మా గ్రామంలో పెట్టిన సంస్థకు ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మండల ప్రథమ పౌరుడు మా మిత్రుడు ప్రభాకర్ గారిని మాట్లాడుకోవడం. ఇప్పుడు అందరం మనము వ్యక్తిగతంగా పుట్టినరోజులు, పెళ్లి వేడుకలు అలాంటివన్నీ జరుపుకుంటాం కదా. సో నేను చాలా చోట్ల చూశాను మా పుట్టినరోజులు కానీ, పెళ్ళివి కానీ, ఆశ్రమాల్లో కానీ, అనాథాశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో చేయడం ప్రోత్సహిస్తూ ఉంటాం. సో మన పుట్టినరోజులు కానీ, మన పెళ్లి వేడుకలు కానీ ఉంటే వాళ్ళతో వచ్చి మనం పంచుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ వాళ్ళని ఆనందపరిస్తే బాగుంటుందని నాకు చిన్న ఆలోచన. అది అందరం ఆచరిద్దాం ఈ సందర్భంగా. ఓకేనా? చిన్నదైనా వాళ్ళకి సంతోషం ఇస్తుంది. ఇప్పుడు కేక్ కట్ చేయగానే పిల్లలు ఎంత ఉత్సాహం కనబడిందో కేక్ కట్ చేయగానే. ఆ చిన్న కేక్ అయినా, ఆ కేక్ అంటే అందరికి ఇష్టం కాబట్టి అలాంటి చిన్న చిన్న వేడుకలు, పెద్దగా కాకపోయినా చిన్న చిన్నవి మన పుట్టినరోజులో, పెళ్లి వేడుకలో ఇలా చేసుకుందాం. ఓకే, థ్యాంక్. రాష్ట్రంలో భారత స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేపట్టినటువంటి వారోత్సవాల్లో 15 రోజుల వారోత్సవంలో భాగంగా తారీఖు 8వ నెల 2022 రోజున అనాథాశ్రమాలు కానీ, ఆశ్రమాలు కానీ, ఎక్కడైనా వారి వారి అందుబాటులో ఉన్నటువంటి చోట్ల, అన్ని చోట్ల ఎవరికైనా సరే మనము ఉన్న దానికంటే మనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే హెల్ప్ చేయడం అనేది, అంటే ఈ విధంగా చేయడానికి ఈ యొక్క దినాన్ని గుర్తించినందుకు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరపాలని దిశానిర్దేశం చేసినటువంటి మాకు మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ ఎంపీటీసీ వర్యులు గోరొడ్డన గారికి, ఈ అమ్రాత్ సొసైటీ చైర్మన్ మా అందరికీ పెద్దన్న, సీనియర్ నాయకులు శ్రీనివాస గౌడన్న గారికి, అదేవిధంగా ఉప సర్పంచు మహేష్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు బడుగు సత్యనారాయణ గారికి, టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా తను మాక్లూర్ 1 ఎంపీటీసీ కూడా, అదేవిధంగా మాక్లూర్ సొసైటీ గౌరవంగా, అంటే చైర్మన్ కాదు గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రంజిత్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, సిఐ నరహారి గారికి, ఎస్ఐ యాదగిరి గౌడ్ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మా ఎంపీడీఓ గారికి ఆదేశాలు జారీ చేయగానే పాపం ఎంపీడీఓ గారు, అదేవిధంగా మా ఎంపీఓకు బాధ్యత పెట్టడం జరిగింది. ఎంపీఓ గారు దీన్ని అంతటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వారోత్సవంలో భాగంగా ప్రతిరోజు మా వెంటే ప్రతి కార్యక్రమం మా కార్యక్రమం అని చెప్పి చేస్తున్నటువంటి ఐకేపీ అనిల్ గారికి, వారి బృందానికి, అదేవిధంగా ఏవో పద్మ గారికి, సర్పంచులు మరియు ఎంపీటీసీలు, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులు, అనాధికారులు మరియు ఇక్కడ కూర్చున్నటువంటి చిన్నారులందరికీ కూడా 75వ సంవత్సరాల శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్కు మాట్లాడమని చెప్పి నాకు ఇచ్చారు, అందరు మాట్లాడేసారు, నేను మాట్లాడడానికి చాలా తక్కువే, అయినా సరే మనం ఈ యొక్క
प्रोग्रम की इच्छेसाम काबट्टी मनकु तोचिनटुवंटि अनुभवालनु मीतो पिल्लल कोरकु षेर चेसुकोवालनि आलोचन उंदी चाला चक्कटि कार्यक्रम ई आलोचन चाला तक्कुव मंदिकि वस्तदि इंत తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో మీడియా మిత్రులకు చెప్పినా సారీ మీడియా మిత్రులకు మా సెక్రటరీలు ఐకేపీ మహిళా సోదరిమల్లకు ఈ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సారీ ఈ యొక్క సంస్థను వ్యవహారాన్ని మొత్తం చూస్తూ ఇంత పెద్ద బిల్డింగ్ ను ఈ యొక్క గ్రామంలో నిర్మించడానికి ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ వ్యవస్థనంత కూడా నడుపుతున్నటువంటి అంటే దాతలు ఎక్కడున్నారో కానీ ఈ వ్యవస్థను నడిపేది రాఘవేంద్ర స్వామి గారే కాబట్టి వారికి మా మండల తరపున మా తెలంగాణ రాష్ట్ర తరపున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి గారు చాలా చక్కటి కార్యక్రమం నేను చిన్ననాటి నుండి నేను 3వ క్లాస్ నుంచి హాస్టల్లో చదువుకున్నాను హాస్టల్ యొక్క వ్యవహారం ఏంటో నాకు చాలా తెలుసు ఒక రోజు అన్నం తినాలి ఫుల్ ఆకలిస్తుంది ఖచ్చితంగా నేను ఈరోజు రెండు ప్లేట్లు అన్నం అనేది తింటా అంటే అప్పుడు అప్పటి పరిస్థితి ఏంటంటే ఒక కొల్త అనేది ఉంటుంది ఆ కొల్త ప్రకారమే అన్నం పెట్టేవాళ్ళు సరే ఆ కొల్త అయినా పర్లేదు దాన్ని వేస్తే మా పక్కోడు ఒకటి తక్క తింటాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి తీసుకోనన్నా నేను ఎక్కువ తినాలనే ఆలోచనతో కూడా ఉన్నాను కానీ తిందామని మొదలు పెట్టేసరికి తెల్లటి పురుగులు వస్తూ మాకు అన్నం తినలేనటువంటి పరిస్థితిలో నేను అనుభవించినటువంటి సంఘటన చెప్తున్నా ఒకటి అంటే అన్నం తినలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ ఆశ్రమాలకు ఇంకెక్కడ కూడా తావివ్వకుండా చాలా చక్కటి అన్నాన్ని ఇస్తూ నీళ్ళ చారు పోసేవాళ్ళు ఆ చారుతోటే తినేవాళ్ళం నీళ్ళ చారుతో అన్నం తినేవాళ్ళం అలాంటిది అలా కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చూస్తూ మంచి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఈ అంటే హాస్టల్లో ఉన్నారు అంటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినటువంటి వాళ్ళు మాత్రమే హాస్టల్లో ఉండి చదువుకోగలుగుతారు అనేది సత్యం కాబట్టి మనం అందరం కూడా దయచేసి చాలా చక్కటి దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు వారి దృష్టిలో పెట్టాలి వారి దృష్టిలో ఉంచి చేయాలి కాబట్టి కష్టాల నుంచి బయటకు వచ్చినటువంటి జీవితం ఇలాంటి జీవితంలో కూడా నాకు 96-97 లోనే నేను ఆ పాటికి చిన్న చిటిక పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నా దగ్గర నా పోషణ కొరకే ఉన్నటువంటి సమయంలో కూడా ఎదుటోడికి సహాయం చేయాలనే నాలో కుతూహలం అనేది ఉంది కాబట్టి అప్పుడే ఒక యూత్ ఏర్పాటు చేసి ఆ యూత్ను ఫౌండేషన్ ఏర్పాటు చేసి యూత్ మాత్రమే దాని ద్వారా మా స్కూల్లో మా రాజగంగారెడ్డి గారు ఆ స్కూల్ ఆల్రెడీ చేసి రావడం జరిగింది నేను అప్పుడే 96-97 నుంచే స్కూల్లో డొనేట్ చేయడం మొదలుపెట్టాను అంటే కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నారు నేను ఆ రోజు చేసుకొని ఆ రోజు మాత్రమే జీవించడానికి సరిపోయేంత ఉన్నటువంటి వాడిని కూడా నేను ఖచ్చితంగా ఒక్క రూపాయి కానీ నేను 100 రూపాయలు సంపాదిస్తే ఖచ్చితంగా నేను ఒక 10-20 రూపాయలు ఖర్చు పెట్టదలుచుకొని ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ నాకెప్పుడు కూడా మన పక్క వారు బాధలో ఉన్నారంటే మన జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకునే విధంగా మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మొన్న ఒక ఉదాహరణ చూస్తే కరోనా వచ్చినటువంటి సమయంలో కోట్లు వెచ్చించిన ఎవరు కూడా రక్షించేటటువంటి పరిస్థితి లేదు అందరికీ అప్పుడు జ్ఞానోదయమైంది ఏ హాస్పిటల్ పనిచేయలేవు ఇప్పుడు మనం కొంచెం కడుపు నొస్తుంది అనగానే హాస్పిటల్ పోతున్నాం 20-30 వేలు 10 వేలు 15 వేలు టైంలో ఏ ఒక్క హాస్పిటల్ కూడా నడవలేదు కానీ మన దగ్గర 100 రూపాయలు ఉన్నా సరే కానీ పక్కోడు గిలగిల కొట్టుకుంటుంటే ఆకలితోటి కొట్టుకుంటుంటే కూడా వాడికి 10 రూపాయలు దానం చేసే గుణం ఉండదు కొందరి దగ్గర ఆ గుణం మనం కావాలి అందరికీ అంటే మనం చెప్పుకుంటేనే ఈ మనం దానం చేసే గుణం రావడం 10 మందిలోకి వస్తేనే దానం చేసేటటువంటి తత్వం రావడం అనేది చాలా తప్పు మనం ఈ చేతి నుంచి ఈ చేతికి కూడా తెలియకుండా దానం చేయాలి సరే ఈ మాటలు చెప్పడం కాదు ఇందాక చెప్పినట్టు పెద్దలు చాలా చక్కగా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందాక రాజస్థాన్ లో ఇట్లాంటి వ్యవస్థ జరుగుతుంది అని చెప్తున్నారు అక్కడే కాదు మనం మాటలు చెప్పేటటువంటి వాళ్ళం మాటలు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ వ్యవహారాలు ఉన్నాయి ఎందుకంటే స్వయంగా చాలా మంది అందులో నేను కూడా అనుభవిస్తున్నటువంటి వ్యక్తినే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా
నేను చిన్ననాడు ఒక టెంపుల్ ఎక్కితే నన్ను టెంపుల్ ఎక్కనీయలే అంటే టెంపుల్ ఎక్కనీయన రోజే ఇంకా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళగలుగుతాడు ఇప్పుడు ఏమంటారు అంటే అరే ఆ మతంకి ఎందుకు పోయినా పోయి ఈ మతంలోనే ఉండాలి కదా ఇడు ఎట్లా పోతాడు అని అంటాం ఆ అవకాశాన్ని కల్పించింది మీరే అంటే మనం ఎదుటి వాళ్ళకి కల్పిస్తున్నాం అట్లా కాకుండా అందరం ఐక్యమత్యం తోటి అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా ఉండాలి చాలా చక్కటి కార్యక్రమాలు నేను మా ఎమ్మెల్యే గారిని చూసి చాలా నేర్చుకున్నాను ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా నువ్వు ఈ కులంరా బాబు నువ్వు ఆడు ఉండు అని చెప్పలే నువ్వు ఈ మతంరా బాబు నువ్వు అక్కడ ఉండు అని చెప్పలే మాతో తను ఎక్కడైతే ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాడో మేమందరం కూడా అక్కడే అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అరే వీడు ఫలానా అని పక్కన పెట్టే సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భాలను పక్కన పెట్టేసి ఇలాంటి చిన్నారులందరినీ ఐక్యమత్యం చేసి వీళ్ళందరి జ్ఞానోదయం చదువు అనేది కావాలి చదువు ఉంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇలాంటి అంటే అంబేద్కర్ గారే కాదు చాలా మంది ఉదాహరణలు ఉన్నారు ఏం అంటే మన దగ్గర అంబేద్కర్ గారిని మనం చదవడం తప్పితే చూడలేదు కదా మనం స్వయంగా మన గ్రామాల్లో చాలా మందిని చూసుంటాం వీధి దీపాలు కింద కూర్చొని చదువుకున్నటువంటి వాళ్ళను కూర్చొని చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అసలు కరెంటు లేకపోతే దీపం పెట్టుకొని చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళే అంటే వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చక్కగా చదువుకోవడం వల్లనే అందరికీ ఉద్యోగమే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎక్కడ కూడా సాధ్యపడదు ఏదో ఒక విధమైనటువంటి మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి మనలో చదువు ఉంటే ఉద్యోగం వస్తేనే చదువుకున్నాడు కాదు చదువు ఉంటే జ్ఞానోదయం ప్రపంచాన్ని చదవచ్చు దేశంలో మనం ఏం చేస్తే ముందుకెళ్ళగలుగుతాం అనేది జ్ఞానోదయం అయితే తప్పితే చదువు ఉంటే అరే చదువుకున్నావు కానీ నీకు జాబు లేదా అని చెప్పి ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు ఎందుకంటే చదువుతోటి జ్ఞానం వస్తుంది కాబట్టి సమాజం లోక జ్ఞానం కూడా కావాలి కాబట్టి ఆ లోక జ్ఞానం చాలా చక్కగా వస్తుంది కాబట్టి చదువు అనేది ప్రతి ఒక్కరికి చదివించాలి ఈ చిన్నపిల్లలు హాస్టల్లో ఉన్న వారికి ఇంకా చాలా ఎక్కువ వస్తుంది నాకు అనుభవం ఎందుకంటే ఎవరితో ఎలా మెదులుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేది వారికి ఈ సమాజం ఈ యొక్క హాస్టల్ ఉండే పద్ధతులే వారికి చాలా చక్కగా నేర్పుతూ ఉంటాయి ఆ సమాజం కొరకు మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు ఒక్కటే ఒక పిలుపు మేరకు దాదాపు చాలా వేలు ఖర్చు పెట్టి ఈ యొక్క వ్యవస్థను ఈ సంస్థకు మనం డొనేట్ చేయడానికి ఈ విధంగా వచ్చారు ఇదే కాదు మన పక్కన ఉన్నటువంటి వారిని ఆపదలు ఉన్నటువంటి వారిని మనము మన దగ్గర లక్ష్యం ఉంటే వాడి దగ్గర 10,000 ఉంటాయి 15,000 కావాలా 15,000 అయితే వాడు బయటపడతాడు అనుకున్నప్పుడు 5,000 డొనేట్ చేయు నీకెప్పుడు కూడా వేరే వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తేనే నాకు పేరు వస్తుంది పేరు కొరకే నువ్వు చేయాలనుకుంటే అది వ్యర్థం నీ మనసుకు నచ్చినటువంటి పనిని మన మనసుకు నచ్చాలి మన నా మనసు సంతోషపడాలి నువ్వు ఎవరికన్నా ఒక 100 రూపాయలు దానం చేసి చూడు ఆ ఆనందం చాలా చక్కగా ఉంటుంది ఉన్న వాళ్ళకి ఎందరికో నేనున్నా నా పరిస్థితిలో నేనున్నాను నాకు నువ్వు 100 రూపాయలు ఇస్తే లాభం లేదు అదే ఇలాంటి పిల్లవాళ్ళ కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టినా చాలా సంతోషం ఈ విధంగా మనం వ్యవస్థలోకి వెళ్ళాలి మనం అందరం కూడా ఏ రోజుకారో సంపాదించుకొని మనకు మనమే అది చేసుకోవడం కాకుండా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడా వ్యవస్థ కొరకు ఖర్చు పెడుతూ మన పిల్లల మన కుటుంబం బాగుంటూ ఇతర కుటుంబాలు కూడా బాగుండే విధంగా మనం ఆలోచన చేయాలి సరే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎదుటోటి గురించి నీకు అవసరం లేదు మనం ఏం చేస్తున్నాం అనేదే మనకు అవసరం మన గురించి మనమే చేయాలి మనం చేసిన సంజాయిసి ఇంకోటికి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మనసుకు నువ్వు సంజాయిసి చెప్పుకోవాలి నీ మనసుకు నచ్చాలి ఆ విధంగా పనిచేయడానికి మనం అందరం కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ డొనేషన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి ఈ యొక్క 100 మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు 70 మంది మాత్రమే మనకు మన పక్కనే మన ఊళ్ళో చాలా మంది ఉంటారు వారిని కూడా గుర్తించాలి ఎవరికి ఇబ్బందులునో వారికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి పేరు కోసం వద్దు మనం ఎవరికి పబ్లిక్లో లేకపోయినా సరే నీ మనసుకు నచ్చుతుంది అది ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా ఆ దేవుడు అనేవాడు మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా ఖచ్చితంగా అది నేను స్వయంగా నమ్ముతాను మనం చేసే పనిని న్యాయబద్ధమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు మంచి అన్ని రకాలుగా మనల్ని బాగుంచుతాడని చెప్పేసి నేను నమ్ముతాను కాబట్టి మీరింతటి క
కార్యక్రమాన్ని నాకు ఈ సదావకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేసినందుకు ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ఎంపీటీసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ఇందులో భాగంగా మన మండలంలో అంటే మన మండలంలో ఒక మామిడిపల్లి గ్రామం నుంచి చాలా మంది ఆర్మీ ఉన్నారు యువకులు. అందులో ఆ మామిడిపల్లి గ్రామం నుంచి మొట్టమొదటి యువకుడు చంద్రశేఖర్ గారు మన ఇప్పుడు మన ప్రస్తుతం మన మండలంలో సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. మామిడిపల్లి గ్రామం నుంచి మొదటి వ్యక్తి ఆర్మీకి వెళ్ళడం జరిగింది. చాలా చిన్న వయసులోనే ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అతను అతని బాటలో ఈరోజు ఆర్మీ గ్రామం అని పిలువబడుతుంది. అంటే మామిడిపల్లికి ఆ ఘనత అంతా కూడా చంద్రశేఖర్ గారిదే. అతని ద్వారా మన మండలానికి కూడా ఒక మంచి పేరు వచ్చింది. చాలా చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను సమాజ సేవ కొరకు చేయాలి అని మళ్ళీ కార్యదర్శిగా రిక్రూట్మెంట్ తీసుకొని ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ ఆర్మీ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ మనందరి సమక్షంలో వారిని కూడా సన్మానిద్దామని చెప్పేసి ఒక ఆలోచన. స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో ఈరోజు మదనపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మీకు అందరికీ తెలిసింది. దీని మూలంగా వేదికను అలంకరించిన మన పెద్దలు ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ గారు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గారు, మండల్ ఎంపీడీఓ మేడం, ఎంపీఓ సార్, మన ఎస్ఐ గారు, ఎంఈఓ గారు, ఈపీఓ గారు, మిగతా అందరికీ గ్రామస్తులకి, మదనపల్లి గ్రామస్తులకి, నా తోటి పంచాయతీ కార్యదర్శులకి, ఎంపీటీసీలకి, విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మన భారతదేశంలో ఎన్నో ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో సంస్థలు మన పనిచేసే విధాలుగా ఉంటాయి. బట్ ఒక దేశానికి ఒక సేవ చేయాలనేది ఒక డిపార్ట్మెంట్, అది ఏదైతే ఫోర్సెస్ ఉన్నాయో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, దీంట్లో పనిచేయడం ఒక దేశానికే గర్వకారణం. అందులో ఎవరికైతే అవకాశం లభిస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను. అలాంటి అవకాశం నాకు మా మామిడిపల్లి గ్రామం నుంచి నేను ఫస్ట్ 2001లో రిక్రూట్మెంట్ అయ్యి ఒక 17 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాను. దానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో దగ్గర దగ్గర ఒక 21 మెంబర్స్ ఇంకా ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. ఒక 3-4 మెంబర్స్ రిటైర్ అయ్యారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ సేవా దృక్పథంతో ఇన్ని రోజులు మేము దేశానికి సేవ చేసినాం, ఇప్పుడు మన రాష్ట్రం కోసం సేవ చేయాలన్న ఒక పట్టుదలతో ప్రస్తుతం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను. దానికి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్, హలో స్వతంత్ర భారత్ కి. పిల్లలకు డొనేట్ చేస్తా ఉన్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా తరఫున, మా పిల్లల తరఫున. చేతుల మీదుగా పిల్లలకు బట్టలు, షూలు, పుస్తకాలు పంపిణీ చేస్తా ఉన్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పిల్లలకి బట్టలు, షూలు, పుస్తకాలు, పెన్నులు, కానుకలు అందిస్తూ ఉన్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చప్పట్లు బిడ్డ. బుక్స్, బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఉప సర్పంచ్ మహేష్ గారి చేతుల మీదుగా బట్టలు, మరి అట్లాగే పుస్తకాలు తన చేతుల మీదుగా ఇస్తున్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు గారు. మరియు సర్పంచులు మామిడిపల్లి సర్పంచ్ మల్లరెడ్డి గారు అట్లాగే అంటున్నాం. రామచంద్రపల్లి సర్పంచ్ గారు తన చేతుల రామచంద్రపల్లి చేతుల మీదుగా పిల్లలకి కానుకలు అందిస్తున్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీదుగా చిన్నారులకు కానుకలు అందిస్తున్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధ్యక్షులు మాకూరు మండల ఎంపీటీసీ వెంకటేష్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారు తన చేతుల మీదుగా చిన్నారులకు కానుకలు అందిస్తున్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లలకి కానుకలు అందిస్తూ ఉన్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే మాకి గారు పిల్లలకు తన సదుపాయంతో బట్టలు పంపిణీ చేస్తూ ఉన్నారు, కానుకలు పంపిణీ చేస్తూ ఉన్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చప్పట్లు. తన కాకుండా తన పైసలు మనందరితో ఎంపీటీసీలతో కాకుండా తన స్పెషల్గా మా మనుమడి పేరు పిల్లలకు మేము బట్టలు పంపుతానని చెప్పేసి తన స్పెషల్గా డబ్బులు పంపిండు. తనకు అలా పిల్లగాడు మనుమడి కూడా ఉంచుకొని స్టేటస్లలో వాట్సాప్లలో పెట్టండి. మాదాపూర్ ఎంపీటీసీ కుంకన్పల్లి ఎంపీటీసీ అమృతి గారు తన చేతుల మీదుగా పిల్లలకు
కానుకలు అందించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మాగ్లూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడవు సత్యమన్న గారు వాళ్ళకు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లా ఇప్పుడు అధికారులు ఇప్పటి నుంచి మార్బుల ప్రాంతంలో ఉట్టి మన మండలకు సేవలు అందించడానికి వచ్చినటువంటి ఆమెను చూసి మనమందరం నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి పిల్లలు కూడా నేర్చుకోవాలి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళి నరారి సార్ గారు తన చేతుల మీదుగా చిన్నారులకు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తను ఇప్పుడు వచ్చిన తర్వాత తనవంతు సేవ తనవంతుగా ఆప్తుడు మా సబిషర్ పోలీస్ ఎస్ఐ గారు యాదగిరి గౌడ్ గారు తన చేతుల మీదుగా చిన్నారులకు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే మా అందరికి ఆప్త మిత్రుడు అందరికి ఆప్తుడు సార్ చేతుల మీదుగా చిన్నారులకు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి హృదయం అట్లాగే చిన్నారులకు వాళ్ళు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఐకేపీ బృందం వాళ్ళ కానుకలు అందిస్తా ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సెక్రటరీ కానీ ఐకేపీ కానీ సిక్తాయిలు దీనికన్నా ముందు క్లాస్ చేంజ్ చెప్తే మేము బట్టలు ఇక్కడ చేంజ్ అవుతాయి ఓకే ఐకేపీ బృందం వారు తన కానుకలు అందించారు అట్లాగే అని మీ హృదయంతో ఆలోచించి మీరు కానుకలు అందిస్తా ఉన్నారు మీరు ఇప్పుడు డొనేట్ చేసిన మీ దాతలుగా ఉన్నారు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఫస్ట్ నుంచి చెప్పిన వారి నుంచి దాదాపు వారం నుంచి తన ఒక నిమిషం తీరం లేకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం తన చేతుల మీదుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళ టీం డబ్బులు కాకుండా వాళ్ళు స్పెషల్గా కూడా డబ్బులు ఇచ్చారు స్పెషల్గా డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమాజానికి అందరూ ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అందరూ సహృదయంతో స్పందించి ముందుగా చింత పెద్ద ఎత్తున మీ తరఫున మా ఊరోళ్ళందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సిక్స్త్ పని చేసేయండి కానీ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఆ కానుకలు ఇంకా చాలా రావాలంటే ఇంకా సపోర్ట్లు కొట్టాలి మీరు ఇచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడే ఇటువంటి కానుకలు అన్నీ మీకు సమకూరుతాయి అందరు ఇటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి క్రికెట్ల బృందం పెద్ద ఎత్తున ముందుకొచ్చి దాదాపుగా వీళ్ళది పెద్ద సైన్యం వీళ్ళకన్నా షో వస్తున్నాయి కాబట్టి చాలా సంతోషంగా మీ అందరికీ మా అందరికీ దసరా పండుగ ఇంకా 2 నెలల తర్వాత వస్తూ ఉంటే కొత్త బట్టలు మంచి కాస్ట్లీ బట్టలు తీసుకొచ్చి వాళ్ళందరికీ దాతలు ఇస్తా ఉన్నారు వారందరికీ మీరు కృతజ్ఞత చెప్పండి అందరు సపోర్ట్ల ద్వారా విన్నపం మీ మీడియా మిత్రులు కూడా మీ ఈరోజు ఉపాధ్యాయ బృందం అన్ని ఊళ్ళల్లో ఉపాధ్యాయ బృందం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ మండలానికి తెలంగాణ గవర్నమెంట్ కి పేరు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు మరి ఇంత పెద్ద సహృదయంతో పిల్లలకు కానుకలు అందిస్తున్నందుకు మీ అందరు కూడా వెంటనే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాళ్ళు కానుకలు అందిస్తా ఉన్నారు వారికి చప్పట్లతో కృతజ్ఞత తెలిపవలసిందిగా చిన్న 8th క్లాస్ పిల్లలు 9th క్లాస్ అట కొంచెం ధన్యవాదాలు తెలియవలసిందిగా చిన్నారులకు కోరుతా ఉన్నాను వాళ్ళు కూడా పిల్లలకు కానుకలు అందిస్తా ఉన్నారు పాలక వర్గం వార్డు సభ్యులు తన చేతుల మీద చిన్నారులకు కానుకలు అందిస్తా వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియవలసిందిగా చిన్నారులకు కోరుతా ఉన్నా హృదయపూర్వక ధన్యవాదాలతో చిన్నారులు చప్పట్లతో ఆహ్వానం పలకవలసిందిగా వాళ్ళు కూడా మరి పెద్ద ఎత్తున వీళ్లకు ప్రతిరోజు రుచికరమైనటువంటి వంటలు చేస్తున్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టే వాళ్ళకి ప్యాకెట్ పాలు తీస్తే కెమికల్ అవుతాయి పాలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళని తహతహలాడుకుంటూ ఇంటికి తిరిగి పాలు తీసుకొచ్చే వాళ్ళకి పోసినటువంటి స్వామీజీ ఎందుకంటే నిస్వార్థ పరుడు నిష్కలమైనటువంటి మనసు ఆయనకు ఇంకా వేరే సమాజం ఏం లేదు పిల్లలే సమాజం అటువంటి వ్యక్తులు
ఉన్నారు.